మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేసిన కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తోంది. ఈ ఘటన వెనుక కుట్ర కూడా దాగి ఉందని భావిస్తుండగా అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం లభించాయి. ఘటనకు ముందు రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలోనే ఉండటంపై ఆరా తీస్తోంది. కుట్రకోణం వెలికితీసేందుకు 10 బృందాలను ప్రభుత్వం నియమించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనం కేసులో ప్రభుత్వం ముమ్మర విచారణ చేపట్టింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ కేసును పర్యవేక్షించడం, డీజీపీ సిఐడి చీఫ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కీలక దస్త్రాలు కాలిపోతున్నా కలెక్టర్ కు గాని ఎస్పీకి గాని సమాచారం ఇవ్వకపోవడంపై ఆరా తీస్తున్నారు. పోలీసులు ఎస్పీకి సమాచారం ఇవ్వగా ఆయన కలెక్టర్ కు ఫోన్లో విషయం చెప్పారు. హరిప్రసాద్ ను ప్రభుత్వం బదిలీ చేయగా ఆయన స్థానంలో కొత్త ఆర్డీఓ ఛార్జ్ తీసుకోవడానికి కొన్ని గంటల ముందు దస్త్రాలు తగలబడిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఓ ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 10:30 వరకు ఉండడం, అతను వెళ్లిపోయిన తర్వాతే కార్యాలయం తగలబడ్డం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతమున్న ఆర్డీఓ హరిప్రసాద్ కన్నా ముందు మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి శనివారం మదనపల్లెలోనే మకాం వేయడం, ఆ తర్వాత రోజే సబ్ కలెక్టరేట్లో మంటలు చెలరేగడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్తోనూ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన భూముల దస్త్రాలన్నీ ఉన్నాయి. దీంతో మురళిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మురళి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒంగోల్లో పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు రుజువు కావడంతో మదనపల్లె ఆర్డీఓగా ఉన్న సమయంలోనే మురళిని సస్పెండ్ చేయడంతో పాటు తహసీల్దార్గా రివర్షన్ ఇచ్చారు. పెద్దిరెడ్డి అండదండలతోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేయించుకుని మళ్లీ ఆర్డీఓగా నియమితులయ్యారు. వీరిరువురిని అదుపులోకి తీసుకున్న ప్రభుత్వ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.